हेलो फ्रेंड्स एला नेनैते चाला बागुन्नानु वीडियो नल्लमल्ला अडुमुलु नंद्याल दग्गर उन्न गाजुलपल्ली वंक दग्गर वज्राल वेटकि वच्चिनप्पुडु अडविलो उन्नप्पुडु मेमु बागा आकलेसिनप्पुडु भोजनं एला तयारु चेसुकुन्नामो ई वीडियोलो चूद्दां। కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి, ఆలని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది। నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ రాళ్ళ గురించి వజ్రాల గురించి ఉన్నాయి। ఇక్కడ మేము భోజనం రెడీ చేస్తుండగా వజ్రాల కోసం అయితే ఇక్కడ తండవపు తండాలుగా జనాలు అయితే వస్తున్నారు। ఈ బైకులన్నీ కూడా వజ్రాల కోసం వచ్చిన బైకులే। జనాలు అయితే వజ్రాల వాగులో గుంపులు గుంపులుగా అయితే ఉన్నారు। అవన్నీ నేను మీకు చూపిస్తాను। బియ్యం రైస్ బాగా కడిగి నీళ్లు ఉంచి అలాగే ఎసురుకి నేను వాటర్ పోస్తున్నాను। గంజి వంచకుండా ఎసురు కరెక్ట్ గా సరిపోయే రీతిలో కొలతేసి నీళ్లు పోస్తున్నాను। అంటే ఇంకా గంజి ఉంచే పని లేదన్నమాట, ఆ వాటర్ అంతా కూడా అందులో ఇంకిపోతాయి, భోజనం తయారవుతుంది। కట్టెల పొయ్యి మీద భోజనం వండుకొని తింటే అసలు ఆ టేస్టే వేరుగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది। గ్యాస్ పొయ్యి మీద వండుకున్న రైస్ కంటే కూడా కట్టెల పొయ్యి మీద వండుకున్న కూరైనా సరే అన్నమైనా సరే ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది। మూడు రాళ్ళని తయారు చేశాను, ఇక్కడ మూడు రాళ్ళని పోగు చేసి కట్టెలో వేరాను। లైట్గా రాత్రి వర్షం పడటం వల్ల కట్టెలు కొంచెం తడితడిగా కూడా ఉన్నాయి, మరి ఎలా మండుకుంటాయో లేదో చూద్దాం। పొయ్యనైతే రెడీ చేశాను, కాతికం పెట్టి ముట్టియాలి, చిన్నగా రగులుకుంది చూద్దాం। మంట బాగా రగులుకుంటే అన్నం రైస్ తొందరగా ఉడుకుతుంది, ఎందుకంటే బాగా ఆకలి అవుతుంది, వజ్రాలు వెతికి వెతికి ఆకలి అయితే బాగా అవుతుంది। మండుకుంది మండుకుంది, మండుకమ్మ మండుకో, ఆకలి అవుతుంది మండుకమ్మ మండుకో। రైస్ అయితే నేను మా ఫ్రెండ్ కలిసి ఇద్దరికి రైస్ అయితే వండటం జరుగుతుంది, చూద్దాం మండుకుంటుంది బాగా। పొయ్యి అయితే కట్టెలు కొంచెం ఒక రకంగా తడిసినా సరే సన్న సన్న కట్టెలు కాబట్టి బాగానే మండుకుంటుంది, కాతికాయలు పెట్టైనా సరే అది చేసైనా సరే కట్టెల పొయ్యి అయితే చిన్నగా రెడీ చేశాము। వజ్రాల కోసం అయితే జనాలు మాత్రం వస్తూనే ఉన్నారు, మేము ఇక్కడే ఉన్నాము భోజనం రెడీ చేస్తూనే ఉన్నాము, జనాలు అయితే గుంపులు గుంపులుగా వచ్చి వజ్రాలని వేరుకుంటూ ఉన్నారు। మండుకుంటుంది, నిదానంగా మండుకుంటుంది, ఎందుకంటే కట్టెలు తడిసి ఉన్నాయి కాబట్టి నిదానంగా మండుకుంటుంది। చూద్దాం పొంగి ఏమైనా వచ్చిందని చూద్దాం, ఇంకా పొంగి ఇంకా వేడే కాలేదు, ఇప్పుడే బాగా మండుకుంటుంది, బాగా మంట పెడితే కానీ ఇది తొందరగా పొంగు రాదు। మండుకో మండు మండు చూద్దాం। కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్ నందు ఉన్నాయి। చూద్దాం ఇంకా వజ్రాలకు ఎంతమంది వచ్చారో చూద్దాం, ఒకసారి వాగుకల్లి ఒకసారి చూద్దాం। ఇక్కడైతే కోతులు అయితే బీభత్సంగా ఉన్నాయి, మాకే ఆకలి అన్నం వండుకుంటుంటే మేము కూడా తింటామని చెప్పేసి కోతులు ఈ చుట్టుపక్కల మొత్తం తిరుగుతున్నాయి। ఓ ఇక్కడ వాగులో చూడండి బళ్ళు జనాలు కూడా ఉన్నారు, అక్కడ ఎవరో చక్కగా స్నానం చేసి బట్టలు కూడా ఉతుక్కొని బట్టలు కూడా ఆరేశారు, అన్నం ఏమైనా పొంగొచ్చిందని చూద్దాం। ఇలా ఒకసారి మధ్యలో తిప్పటం వల్ల రైసు అన్నం తొందరగా పొంగొచ్చే అవకాశం ఉంటుంది, అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా తిప్పాలి, కట్టెలు కొంచెం ఎగేస్తే కానీ తొందరగా బాగా మండుకోదు, పొగ బాగా వస్తుంది, కట్టెలకి వేద్దామంటే పొగ బాగా ఇదవుతుంది। ఇక్కడ కొంచెం ఒక బండా కొండ లాంటిది చిన్నగా అడ్డం ఉంది గాలి రాకుండా, అందుకే కొద్దిగా చక్కగా మండుకుంటుంది పొయ్యి। పొంగ ఏమన్నా వచ్చిందా, వస్తుందా పొంగు, పొంగు ఏం రాలా, మళ్ళీ ఒకసారి తిప్పుదాం। ఇలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే తొందరగా పొంగు వచ్చే అవకాశం ఉంటుంది, ఇలా పెడితే సరిపోద్ది, మూత పెడదాం బాగా మంట, బాగా పెద్ద మంట పెట్టాలి, పెద్ద మంట పెడితే కానీ తొందరగా పొంగు వచ్చే అవకాశం ఉంటుంది। వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు నల్లమల్ల అడవుల్లో భోజనాన్ని ఎలా తయారు చేసుకుంటున్నామో ఈ వీడియోలో మనం చూస్తున్నాం। వజ్రాల కోసం అయితే జనాలు తండోపు తండాలుగా వస్తున్నారు, ఇక్కడైతే ఏకంగా సంచులు బట్టలు సంచులు గించులు తీసుకొని చాలామంది ఆడోళ్ళు పిల్లలు తల్లులు అందరైతే వస్తున్నారు, ఏకంగా ఎక్కువగా ఆడోళ్ళే ఉంటున్నారు మొగళ్ళ కంటే, ఈ అన్న ఎవరో కానీ ఏకంగా వాటర్ క్యాన్ తీసుకొని వస్తుండో, మరి ఎన్ని రోజులు ఉంటాడో ఏమో ఇక్కడ తెలియదు కానీ
కొంతమంది అయితే గాజులపల్లి ఊర్లోనే ఒక గుడి దగ్గర అక్కడే పండుకొని అక్కడే భోజనం వండుకొని తినేసి బాక్సులకి కట్టుకొని వస్తున్నారు. మేమైతే ఇక్కడే భోజనం ఎలా ఇక్కడే తయారు చేస్తున్నాము చూద్దాం. ఇక్కడే అడవుల్లోనే భోజనం తయారు చేసుకొని తింటే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి మేము ఇక్కడే ట్రై చేస్తున్నాము. ఇక్కడైతే వాగులు చాలా మంది అయితే ఉన్నారు జనాలు వజ్రాల కోసం. వజ్రాలు అయితే చాలా మందికి దొరుకుతున్నాయి ఇక్కడ. మేము వచ్చిన తర్వాత కూడా ఒక ఇద్దరికి ముగ్గురికి దొరికాయి. నేనైతే చూడలేదు. దొరికిన తర్వాత వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండట్లేదు, వెంటనే వెళ్ళిపోతున్నారు. పొగ అయితే బాగా వస్తుంది, మంట బాగా మండుతుంది. ఈ దెబ్బతో పొంగు వచ్చేస్తుంది చూద్దాం. ఒకసారి మూత తీసి ఉడుకుతుంది. పొంగు వచ్చే సమయం దగ్గరకు వచ్చిందనమాట. మళ్ళీ ఒకసారి గెంటు తీసుకొని తిప్పుదాం. ఉడుకుతుంది. చాలా వాటికి సగం ఉడికినట్టే రైసు, సగం ఉడకాలి ఇంకా. చూద్దాం మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఇంకొక మంట కొంచెం గట్టిగా తగిలిస్తే ఈసారి రైసు బాగా ఉడుకుతుంది. మంక మంట ఇంకా పెద్ద మంట పెట్టాలి. పెద్ద మంట పెడితే కానీ ఈసారి ఒక దెబ్బకంగా ఉంటుంది. పొంగు వచ్చేది ఈసారి చాలా వాటికి ఉడికిపోయింది. పొంగు వచ్చేది ఈసారి ఇంకా వస్తుంది. పొంగు వచ్చింది, మూత కూడా కదులుతుంది. చూడండి తొందరగా ఉడికితే ఆకలి అవుతుంది. ఆకలి వేస్తే మళ్ళీ వజ్రాల వేటకు మళ్ళీ బయలుదేరాలి. భోజనం చేసేసి అన్నం ఉడకగానే మళ్ళీ వజ్రాల వేటకి బయలుదేరాలన్నమాట. వజ్రాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. మంచి మంచి రాళ్ళు అయితే వజ్రాల వాగులు దొరుకుతున్నాయి. అన్నం అయితే పొంగి వచ్చింది, దెబ్బతో అన్నం ఉడికిపోవాలి. గెంజి ఉంచే పని లేదు, ఎందుకంటే నీళ్ళు కరెక్ట్గా ఇంకిపోవటం కోసం కరెక్ట్గా నీళ్ళు అయితే కొలతేసి పోశాను. ఇద్దరు మనుషులకి సరిపడా రైసు, ఆ రైస్కి తగ్గట్టుగా వాటర్ కరెక్ట్గా పోసానన్నమాట. రైస్ కరెక్ట్గా ఉడుకుతుంది, ఇక వాటర్ కూడా పోసే పనే ఉండదు. మంట కొంచెం ఒక్క మంట తగిలిస్తే గట్టిగా అయిపోతుంది. జనాలు మాత్రం ఇంకా తండాలుగా వస్తూనే ఉన్నారు. ఓరి నాయన, ఈ జనాలు ఏంది ఇంతసేటు వస్తున్నారు అసలు వజ్రాల కోసం? మేము ఇక్కడే ఉన్నాం సుమారుగా దగ్గర 50 మంది వరకు వజ్రాల కోసం అయితే వచ్చారు. జనాలు ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి దగ్గర అడవిలో ఉన్న గుడి దగ్గరకు కూడా జనాలు అక్కడక్కడ ఉంటూనే ఉన్నారనమాట. వజ్రాలు వెతుకుతూనే ఉన్నారు. వజ్రాల కోసం జల్లెళ్ళు తీసుకొని సిల్లులు బొచ్చులు తీసుకొని జనాలు వెతుకుతూనే ఉన్నారు. ఒక్క మంట తగిలిస్తే చాలా వాటికి రైసు అయిపోతుంది, ఉడుకుతుంది. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి. అలాని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో. వజ్రాల గురించి, అలాగే రంగురాళ్ళ గురించి, క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. భోజనం అయితే రెడీ అయిపోయింది. కొంచెం లైట్గా నీరున్నట్టుంది, ఆ నీరు కూడా గుంజేసిద్ది. చాలా వాటికి నీరు గుంజేసిన తర్వాత ఇక రైస్ మనం తినొచ్చు. తినేసి తొందరగా వజ్రాల వేటకైతే వెళ్ళాలి, ఎందుకంటే చాలామంది జనాలు అయితే గుంపులుగా వస్తున్నారు వజ్రాల కోసం నల్లమల్ల అడవుల్లో. ఎందుకంటే ఇక్కడ దొరికే వజ్రాలు ఇక్కడివి మాత్రం కాదు, నల్లమల్ల అడవులు గిద్దలూరు టు నంద్యాల మధ్యలో ఉన్న గాజులపల్లి వంక అన్నమాట. ఓ జనాలు అయితే తండాలుగా ఉన్నారు. ఇక్కడ ఎవరో స్నానం చేసి ఏకంగా బట్టలు ఉతుక్కొని బట్టలు కూడా ఇక్కడే ఆరేసిపోయారు. ఆరేసి అక్కడే మళ్ళీ వజ్రాలు కూడా వెతుకుతున్నారు. ఇదంతా ఒక టర్నింగ్ అన్నమాట, మూల టర్నింగ్. ఈ మూల టర్నింగ్లో అడవిలో నుంచి వాగు వచ్చినప్పుడు రాళ్ళు, వజ్రాలు, క్రిస్టల్సు, పెద్ద పెద్ద గుండ్రాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ మూల టర్నింగ్లో ఆగి కుప్పగా ఆగాయి అన్నమాట. కుప్ప అయితే ఉన్నాయి. ఈ కుప్పలో జనాలు అయితే వెతుకుతున్నారు తండాలుగా. ఇక్కడే కాదు, జనాలు ఈ కనిపించే జనమే కాదు, ఇంకా కెమెరాకి కనిపించిన జనాలు కూడా ఆ చెట్టల్లో ఉన్నారు. చాలామంది అయితే ఆ చెట్టల్లో ఉన్నారు. కోతులు అయితే ఎప్పుడెప్పుడు అన్నం తిందామా అని చూస్తున్నాయి. కోతులు అయితే మా చుట్టూనే తిరుగుతున్నాయి కోతులు.
వాటికి బాగా ఆకలి అవుతుంది. జనాల దగ్గర ఏం తెచ్చుకున్నారా, బ్యాగుల్లో ఏమున్నాయి, సంచుల్లో ఏమున్నాయని కోతులు అయితే చాలా అలర్ట్గా ఉంటున్నాయి. కోతులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఈ చుట్టుపక్కల, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత మాత్రం అశ్రద్ధగా ఉన్నా మాత్రం కోతులు మన దగ్గర ఉన్న తినుబండారాలు మొత్తం తినేస్తాయి. అక్కడ ఎవరో ఏకంగా నీళ్ళలోని దిగారు, నీళ్ళలో దిగి నీళ్ళు పూసుకుంటున్నట్టుగా కనబడుతుంది. జనాలు అయితే మాత్రం గుంపులు గుంపులుగా వస్తున్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. బైకులు కూడా ఇక్కడే ఉన్నాయి, ఇంకా ఈ బైకులు కాదు చాలా బైకులు ఉన్నాయి. ఓ అక్క ఎవరో ఏకంగా చిలకపారే తీసుకొని వస్తుంది భుజాన పెట్టుకొని. ఇక ఈ వాగులో ఉన్న వజ్రాలన్నీ ఇక తిరగేయాలి, మట్టి అంతా తిరగేసి ఎట్టయినా సరే వజ్రాలు పట్టుకోవాలని పిల్లల్ని తల్లుల్ని చిలకపార కూడా తీసుకొని వస్తుంది ఆ పెద్ద అక్కాయి. చూద్దాం ఎలాంటి రాళ్ళు దొరుకుతాయో. మనం కూడా భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోదాం. భోజనం అయితే రెడీ అయింది, చిన్నగా రెడీ అయిపోయిందని చెప్పొచ్చు. ఇక భోజనం తినడానికి మనం సిద్ధంగా ఉండాలి. నల్లమల్ల అడవుల్లో వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు భోజనం తయారు చేసుకొని ఎలా తింటున్నామో అనేది ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. రైస్ అయితే లోపల వాటర్ కూడా ఇంకిపోయాయి, వాటర్ కూడా ఏమి లేవు. రైస్ అయితే చాలా చక్కగా ఉంది, అసలు మంచి సువాసన వస్తుంది. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వండిన రైస్ కాబట్టి మంచి స్మెల్ కూడా వచ్చింది. రైసు దించేద్దాం, దించేసి చక్కగా భోజనానికి అయితే సిద్ధం చేద్దాం. జనాలు అయితే మాత్రం ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు తండోపు తండాలుగా, ఇంకా పోతూనే ఉన్నారు జనాలు. ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు పెద్దలు జనాలు అయితే గుంపులు గుంపులుగా ఉన్నారు. ఇక్కడే కాదు ఇంకా చాలామంది ఉన్నారు, అటు ఇంకా పైకి పోయారు ఈ వాగు. ఇది ఒక మూల టర్నింగ్ అన్నమాట. ఈ టర్నింగ్లో ఎక్కువగా సన్న సన్నరాళ్ళు వజ్రాలన్నీ ఇక్కడ ఈ టర్నింగ్లో ఆగటం వల్ల వజ్రాలన్నీ ఇక్కడే ఎక్కువగా దొరుకుతున్నాయి, అందుకనే ఇక్కడే ఉంటున్నారన్నమాట. గిద్దలూరు టు నంద్యాల పోయే మార్గంలో నల్లమల్ల అడవి ప్రాంతాలు అన్నమాట ఇవన్నీ. అడవిలో నుంచి కొట్టుకొచ్చిన రాళ్ళు వజ్రాలు ఇవన్నీ కూడా ఇక్కడ దొరకటం జరుగుతుంది. గాజులపల్లి వంక అంటారు, గాజులపల్లి వజ్రాల వాగు అని కూడా పిలుస్తారు. కోతులు అయితే చాలా జాగ్రత్తగా మమ్మల్ని కాసుకునే ఉంటున్నాయి, ఎటూ బోట్లేదు, చక్కగా కూర్చొని ఉంది కోతి అయితే. ఇంకా భోజనం అయితే రెడీ అయింది, భోజనాన్ని కింద పెడదాం. ఇంకా కింద పెట్టేసి పొయ్యి మీద దించేసి భోజనం అయితే రెడీ చేద్దాం. ఆకులు తీసుకొని రైస్ అయితే రెడీ అయిపోయింది. చూద్దాం ఇస్త్రాకులు వడ్డించుకుందాం చక్కగా. ఇస్త్రాకులు కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ ఏం దొరకవు, ఇక్కడ ఇస్త్రాకులు వాటరు ఇవన్నీ మేము ముందుగానే తెచ్చుకున్నాము. తెచ్చుకొని భోజనం రెడీ చేసుకుని భోజనం చేసేసి ఇక మళ్ళీ వెంటనే వజ్రాల వేటకి బయలుదేరాలి. వజ్రాల వేటకి బయలుదేరి ఎలాంటి రాళ్ళు దొరుకుతున్నాయో మనం మళ్ళీ ఒకసారి జల్లెడేద్దాం. జల్లెడేసి మామూలుగైనా వెతికైనా సరే వజ్రాన్ని ఎలాగైనా వెతికి పట్టుకుందాం. చాలామందికి అయితే వజ్రాలు అయితే దొరుకుతున్నాయి. పచ్చడి ప్రియా పచ్చడి తీసుకొచ్చాను ఒకటి, టమాటా ప్రియా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ప్రియా పచ్చడి టమాటా పచ్చడి కొనుక్కొచ్చాను, వచ్చేటప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది ప్రియా పచ్చడి అయితే. ఓపెన్ చేసి వేడివేడి అన్నంలోకి ప్రియా పచ్చడి వేసుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, భలే ఉంటుంది. అయితే కొత్త సీలు డబ్బా అన్నమాట, సీల్ బాక్స్ సీల్ తీసేసి పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. పెరుగు ప్యాకెట్లు కూడా తెచ్చుకున్నాము, ఇలా పచ్చడి వేసుకొని శుభ్రంగా తినేద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్ నందు ఉన్నాయి చూడండి. గాజులపల్లి వజ్రాల వంక దగ్గర వజ్రాల వేటకి వచ్చినప్పుడు భోజనం ఆకలైనప్పుడు ఇలా భోజనాన్ని అడవిలోనే ఇలాగే తయారు చేసుకొని మేము తిన్నాము. ఆ వీడియోని అయితే మీరు చూస్తున్నారు, మంచి టేస్ట్గా ఉందన్నమాట. పచ్చడి కూడా బాగా ఎర్రగా ఉంది, టమాటా పచ్చడి భోజనం బాగా వేడివేడిగా ఉంది. వేడివేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని తింటుంటే చికెను మటను తిన్నట్టుగానే ఉంది, ఎందుకంటే అంత బాగా ఆకలి అవుతుంది అన్నమాట మాకు. ఆకలి మంట మీద కారమైనా సరే బ్రహ్మాండంగా ఉంటుంది.
అయితే మేము పచ్చడి వేసుకొని తింటున్నాము అడవిలో వేడి వేడి అన్నంలో. చాలా భోజనం అయితే చాలా టేస్ట్గా ఉంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్ నందు ఉన్నాయి. రాబోయే రోజుల్లో పుట్లగూడెం, వెంకటపాలెం, రామన్నపేటకు సంబంధించిన మంచి మంచి వజ్రాలకు సంబంధించిన వీడియోలు రాబోతున్నాయి. నా ఛానల్లో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువగా నా వజ్రాల వేట అడవి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పొలాల్లో తక్కువ, అడవి ప్రాంతాల్లోనే ఎక్కువగా నా వజ్రాల వేట కొనసాగుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్ నందు ఉంటాయి. చూడండి, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.